వచ్చారా అండి? అదేంటి, 10 డేస్ వరకు కట్టుంటేనే నొప్పి తగ్గి అంతా సెట్ అవుతుందని డాక్టర్ చెప్పారన్నారు. మరి మీరేంటి అప్పుడే కట్టు తీసేసి తిరుగుతున్నారు? కంగారులో నేను నాటకం ఆడుతున్నానన్న సంగతి మరిచిపోయాను. ఎలాగైనా మేనేజ్ చేయాలి. మిమ్మల్ని డాక్టర్ చెప్పారా లేక మీరే తీసేశారా? అంటే మరీ అంతగా పెయిన్ లేదు రానమ్మ, లైట్గా ఉంది. కాకపోతే బయటకెళ్ళిన ప్రతిసారి అందరూ ఏమైంది, ఎలా తగిలింది, జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్తూ ఉంటే ఈ పెయిన్ కంటే నాకు ఆ పెయిన్ ఎక్కువ అనిపించి తీసేశాను. ఎవరూ ఏదో అన్నారని మీ హెల్త్పై కేర్ తీసుకోవడం మానేస్తారా? ఏం కాదులే రానమ్మ. సరే గాని నా సంగతి వదిలేసి ముందు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చెప్పు. ఎప్పుడు కన్నా ఈసారి ఇంకా బాగా జరిగింది. ఎందుకు తెలుసా? అక్కడికి నేను రాలేదు కదా రానమ్మ, నువ్వే చెప్పాలి. నిజమేనండి, మీరు కూడా వచ్చుంటే ఇంకా హ్యాపీగా ఉండేది. ఈసారి పండగకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పద్మావతి అను. వీళ్ళ వల్ల ఈ పండగ చాలా చాలా సరదాగా గడిచింది. అన్నట్టు ఎన్నడూ లేంది మన విక్కీ కూడా చాలా హ్యాపీగా కనిపించాడు. వాడిలో వచ్చిన మార్పు చూసి నేను కూడా నమ్మలేకపోయాను తెలుసా. ఒక రకంగా పద్మావతి వీటన్నిటికీ కారణమని చెప్పచ్చు. తను ఎక్కడుంటే అక్కడ హ్యాపీనే కదా. సరే మీరు ఫ్రెష్ అయ్యండి, మిగతా విషయాలన్నీ భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. సరే రానమ్మ. త్వరగా వచ్చేయండి. ఎప్పుడు సలసల్లాడే విక్కి హ్యాపీగా ఉన్నాడంటే ఆలోచించాల్సిన విషయమే. కుచల అత్తయ్య అన్నట్లు పద్మావతి ఎవరినైనా మార్చేస్తుంది. విక్కీలో మార్పుకి కూడా పద్మావతే కారణమైతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? వెంటనే ఏదో ఒకటి చేసి విక్కీ పద్మావతుల మధ్య దూరం పెంచాలి. అమ్మా నేను తాగిపిస్తా. అక్కాసెళ్ళేళ్ల మొఖాలు మతాబుల్లా ఎలిగిపోతా ఉండాయి. అంటే ఆడ సంక్రాంతి పండగ బాగా జరుగుండదన్నమాట. అట్ట ఇట్ట కాదుతా, బ్రహ్మాండంగా జరిగుండది తెలుసినా. అవునాయనా, బావగారి కుటుంబం మొత్తం కలిసి పండుగని కనుల పండుగ చేసుంటారంటే నమ్ము. భోగి దగ్గర నుంచి కనుమ వరకు అంత సరదాగా సంతోషంగా గడిచిపోయిండది. 3 రోజులు ఇట్నే అయిపోయాయి. బామ్మగారు అరవింద గారు మా పైన చూపించిన ప్రేమ ఆప్యాయతలు అబ్బో మర్చిపోలేం. ఎంత చెప్పినా తక్కువేనాయనా. కాకపోతే మీరు కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. అవునన్నా, ఈ పండక్కి మీరు లేరన్న బాధ తప్ప ఆడ మాకే ఇబ్బంది రాలేదు. నీకు బాగుండుంటే ఈ పండుగని మనం కూడా ఆనందంగా చేసుకునేవాళ్ళం. మా సంతోషం తప్ప ఏది ఆలోచించని నీ కిట్ట అవ్వడం, ఈ పండుగని మీతో కలిసి చేసుకోకపోవడం ఎన్నో ఉండదు నాయనా. బాధపడకక్క, ఇప్పుడు నాయనకి ఏమై ఉండదని ఏం కాల కదా నాయనా. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరానికి
మళ్ళా ఈ పండక్కి నాయన బాగైపోతారు. పైగా మునిపటిలా మనతో సంతోషంగా ఉంటాడు. ఆ శ్రీనివాసుడి పైన నాకు నమ్మకం ఉండాది. ఇదిగో నాయనా, నువ్వు అప్పుడు కూడా మాకోసం కష్టపడతానంటే నేను ఒప్పుకునేదేలే. పద్మావతి, పద్మావతి ఇక్కడ నీ సంతోషం కోసం ఏమైనా చేస్తది తెలుసునా? ఇన్ని మాటలు చెప్పి ఆడ అందరి కడుపు నింపుండాదా, లేక ఏమైనా చేసి పెట్టుండాదా? యో అత్త, నువ్వు గమనుడు, ఒక్క పని కాదు, పండుగ పనులన్నీ వంటి చేత్తో చేసుండా తెలుసునా? పద్మావతి, పద్మావతి ఇక్కడ తగ్గేదేలే. ఒకరితో అస్సలు అనిపించుకునేదేలే. సరే సరే, కాసేపట్లో వంట అయిపోతుంది, రండి తిందురు. ఒసే మొద్దు, ఏందే ఓ కాలిపట్ట యాండో పోయిండదని చెప్పుండావు కదా, మరి అదెట్టా వచ్చుండాది? అవునమ్మీ, అది పోయినా ఇన్నాళ్ళు ఒక్క పట్టితోనే ఉండావు. మేం వద్దన్నా, నాయన ప్రేమతో ఇచ్చుండాడు అని అట్నే పెట్టుకొనుండావు.